డాక్టర్ గారు, నాకు 4 సంవత్సరాల నుండి హస్తప్రయోగం అలవాటుంది. ఇటీవల హస్తప్రయోగం చేసిన తర్వాత 1 గంటకి సెక్స్ ఫీలింగ్స్ కలిగినప్పుడు అంగం గట్టిపడుతుంది, కానీ నొప్పి ఉంటోంది. తిరిగి 2-3 గంటలకి నొప్పి తగ్గుతోంది. నాకింకా పెళ్లి కాలేదు. పెళ్లైన తర్వాత ఇలా అయితే శృంగారంలో ఎక్కువ సార్లు పాల్గొనలేదు కదా, నా సమస్యకు పరిష్కారం ఏంటి అని అడుగుతున్నారు. సంథింగ్ ఏదైతే డ్యామేజ్ దెబ్బ వెళ్తే అక్కడ ట్రామా వల్ల ఏమైనా దెబ్బల రక్తం దెబ్బ చీమటం అలాంటివి ఉండొచ్చు. ఒకసారి పరిశీలించి చూడడం అవసరం అండి. అని అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి చూసి ఏమైనా యూరిథ్రైటిస్ ఉందా, ఏదైనా ట్రామా హెమటోమన్ ఉందా చూడాలి. కొన్ని కొరియోనిస్ డిసీజ్ అంటే గల్లని పెద్దగా వస్తుంది, పెద్దగా డైబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ వస్తుంది కొరియోనిస్ డిసీజ్. దాంట్లో కండ గట్టిపోతుంది, ఆ గట్టిపోవడానికి పెయిన్ వస్తుంది, అలా చూడాలి. ఒకసారి పరిశీలించి చూసి దాంట్లో ఏం లేదు, ఫినిష్ అంతా నార్మల్గా ఉంది, ఫినిష్ ఇరుతల నార్మల్గా ఉంది, అండ్ పురుషులు పోయి ఇరుత నార్మల్గా ఉంది, పురుషుల కార్పొరేట్ స్పాంజ్ నార్మల్ ఉంది, కావనగా బాగుంది, అన్నీ బాగున్నాయి అనుకుంటే మాత్రం ఇంకా డామేజ్ 30 కోసం ఆటోమేటిక్ కానీ వస్తుంది. ఆయన సెక్స్ కానీ పెళ్లి కానీ ఇబ్బంది లేదు.